సంక్షిప్త భాగవత కథలు జడభరతుడి కథ. పూర్వం జడభరతుడనే మహారాజు ఉండేవాడు. ఆయన భార్య పంచజలి. వారికి ఐదుగురు పుత్రులు. వారు యుక్త వయస్కులు కాగానే రాజ్యం వారికి అప్పగించి తపోవనానికి వెళ్ళిపోయాడు జడభరతుడు. ఒకనాడు ఆయన గండకీ నదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా వ్యాఘ్రం భయంకరంగా గర్జించింది. ఆ అరుపులు విని గర్భిణీ అయి ఉన్న ఒక లేడీ బిడ్డను కని మరణించింది. ఆ లేడీ పిల్లను తీసుకువచ్చి ఆయన ఎంతో ప్రేమాప్యాయాలతో పెంచసాగాడు. జడభరతుడికి అంత్యకాలం సమీపించింది. తను మరణిస్తే ఆ లేడీ పిల్ల ఏమవుతుందో అని చింతిస్తూ జపతపాలపై శ్రద్ధాశక్తులు కనబరచడం మానేశాడు. జడభరతుడు మరణించాడు. లేడిపైనే చివరి కాలంలో శ్రద్ధ కనబరిచి దాని గురించే చింతించడం వల్ల మరుజన్మలో ఆయన లేడిగా జన్మించాడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత అనే శ్లోకానికి ఈ జడభరతుని కథ ఒక చక్కటి ఉదాహరణ. అంటే శాస్త్రం మనకి జన్మ పరంపరలు ఉంటాయని, అంత్యకాలంలో మనం ఏదైతే స్మరిస్తూ ఉంటామో అది వాసనా రూపంలో మనలో ఉండి అది ఆగామి జన్మకి కారణమవుతుందని మనకు శాస్త్రం ప్రతిపాదిస్తుంది. దానికి జడభరతుని కథ మనకి చక్కటి ఉదాహరణ. నిజానికి జడభరతుడు ఒక మహారాజు. తన కర్తవ్య కర్మలన్నింటినీ పూర్తి చేసుకుని ఆ శేష జీవితాన్ని భగవంతుని స్మరణలో గడపాలి అని, ఈ బంధాలకు దూరంగా ఉండాలని అరణ్యాలకు వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లేడీ సంబంధం పెట్టుకున్నాడు. అంటే ఒక లేడీ పిల్ల, ఒక లేడీ బిడ్డను ప్రసవించి మరణించింది, దాని పాలన పోషణ చూడడంలో తప్పు లేదు, కానీ మానసికంగా దానితో సంబంధం పెట్టుకున్నాడు. అంటే నేను లేకపోతే ఈ లేడీ పిల్లను చూసేవాళ్ళు ఎవరు అనే దుఃఖానికి మళ్ళీ లోనయ్యాడు. అది అంత్యకాలంలో కూడా దాని గురించి స్మరిస్తూ ఉండడం కారణంగా ఆయన మళ్ళీ ఆగామ జన్మకి ఆ స్మరణ కారణమైంది. అది వాసనా రూపంలో ఉండి వచ్చే జన్మకు కూడా అది కారణమైంది. కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి విషయానికి ఇది జడభరతుడి కథ ఒక చక్కని ఉదాహరణ.